జై జై తులసి మాత తల్లి, జై తులసి మాత ప్రపంచమంతటికి ఆనందాన్ని ఇచ్చే మాత, మీ ఆశీస్సులు నా కుటుంబంపై ఉండుగాక. జై తులసి మాత. అమ్మ రోజు తులసి మాతను ఎందుకు పూజిస్తారు? మాహిమ తులసి మాత మన అందరి తల్లి, మన ప్రతి కష్టలో దఖంలో మనకు సహాయం చేస్తాది. ఎప్పుడేయన నీకు ఏమేయన బాధ కలిగినప్పుడు తులసి మాతను గుర్తు చేసికో. తులసి మాత నిన్ను ఎప్పుడు రక్షిస్తుంది? మంజు మన బస్సు వెళ్లి పోతాది, మళ్లీ సాయంత్రం వరకు ఎదురుచూడాలి. మాహిమ నాకు రావటానికి 2 లేక 3 రోజులు పట్టవచ్చు. నా తరఫున తులసి మాతను నీవు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. చిన్నమ్మ ఏలాగున చెప్పితే అలాగ విను. మీ నాన్నగారి మందులు దొరికిన వేటనే మేము తొందరగా వస్తాము. అమ్మ మీరు చింతించవదు, నేను తులసి మాతను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు నాన్నగారు జాగ్రత్తగా వెళ్ళిరండి. కాని అనుకున్నది ఒక్కటి జరిగింది. ఇనికొక్కటి మాహిమ తల్లిదండ్రుల వెళ్లే బస్సు ప్రమాదం జరిగి మాహిమ అమ్మ నాన్న చనిపోయారు. మాహిమకి ఇప్పుడు వాళ్ల చిన్నాన్న చిన్నమ్మ మాత్రం ఉన్నారు. మాహిమ నువ్వు ఎడవకు, మీ చిన్నాన్నని దగ్గర ఉన్నాడు. నేను కూడా మీ నాన్నలాంటి వాడను. నువ్వు ఇక్కడ కూర్చుని ఉండు, నేను నీకు వేడి వేడి జిల్లేబీ తీసుకువస్తాను. నీకు ఇష్టం కదా? మీకేమేయన పిచ్చిపట్టింద? మన అమ్మాయితో ఎప్పుడేయన ఇలా మాట్లాడరా? వాళ్ల అమ్మ నాన్నని మింగేసింది. ఇప్పుడు జిలేబీ అవసరమ? ఏమేయన ఇంట్లో ఉంటే తిట్టాది. ఎక్కువ నెత్తిన ఎక్కించకు చిన్నమ్మ. నాకు ఆకలి లేదు. నాకు ఎమి పెట్టిన పర్వాలేదు, మీరు పెట్టిన అన్నము తింటాను. ముందు నేను తులసి మాత దగ్గర దీపం పెట్టాలి. అమ్మ రోజు సాయంత్రం అయితే ముందు దీపం పెట్టేది. మా అమ్మ నాకు చేపింది ఉదయం రాత్రిపూట దీపం పెట్టాలని. మీ అమ్మ అయితే పైకి వెళ్ళిపోయింది, కాని మళ్ళీ నీకు ఈ పని చేపి వెళ్ళింది. ముందు ఇంటి పని పూర్తయ్యాక తర్వాత తులసి మాత దగ్గర దీపం పెట్టు. మాహిమ వంట పని పూర్తయిన తర్వాత తులసి మాత దగ్గర దప్పం పేడా తాది. మాహిమ తులసి మాత దగ్గర కూర్చుని తులసి మాత అమ్మ నాన్న ఎందుకు వెళ్లిపోయరు? అమ్మ నాన్న లేకుండా నేను ఉండలేను అంటూ ఏడుస్తుంది. నాకు నిద్ర కూడా రావటం లేదు. మా అమ్మ చెప్పేది మీరు అందరికీ తల్లి అన్ని. నాకు భయం వేస్తుంది, మీరు నాకు తోడుగా ఉంటారు కదా? మాహిమ ఏడుస్తుండగా ఆ తులసి మాత దగ్గర నుండి మాట్లాడుతున్నట్టు వినిపించాయి. మాహిమ నివ్వు భయపడకు, నీకు నేను ఉన్నాను. నా మాటలు తులసి మాత విని ఉంది. ఇప్పుడు నేను ఎవరికి భయపడను, నాతో తులసి మాత ఉన్నారు. మాహిమ చాలా సంతోషపడ్డతుంది. తులసి మాత మా అమ్మ రూపంలో నాతో ఉన్నారు, కాని మాహిమ వాళ్ల చిన్నమ్మలో చాలా మార్పు వచ్చింది. తన దగ్గర ఉన్న బంగారం ఎలా అయినా సొంతం చేసుకోవాలి అన్ని ఆలోచనలో పడింది. కాని తులసి మాత ఉన్నప్పుడు ఇలా ఎప్పుడు జరగదు. కాని మాహిమ వాళ్ల చిన్నమ్మ, ఈ బంగారం అంతా నేను దాచిపెట్టేస్తాను, అప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఆమేస్తాను. డబ్బులు నా దగ్గర పెట్టుకుంటాను, ఎవ్వరేయన అడిగితే దొగ్గలించారు, అన్ని చేపేస్తాను. మాహిమ వాళ్ల చిన్నమ్మ బంగారం అంత దాచిపెట్టేస్తుంది. మాహిమవో, మాహిమ ఎన్నిసార్లు పీలావలి, నేను మర్కట్కి వెళ్ళుతున్నాను. నేను వచ్చేసరికి వంట చేసి ఇల్ల అంత తడి బట్ట పెట్టు. ఇపన్ని అయినా చేయలేకపోయవ, నీకు దెబ్బలు తప్పవు. మాహిమ వాళ్ల చిన్నమ్మతో నాకు తడిబ్బట పెట్టం రాదు. నేను ఈ పన్నులు ఏపుడు చేయలేదు. చిన్నమ్మ నువ్వు ఏమేయన చేయి, కాని నాకు నేను చెప్పినవని చేయాల్సిందే. మాహిమకి పని చేపి తన కూతురుని తీసుకోని తిరగాటనికి వెళ్లిపోతాది. తులసి మాత నాకు సహాయం చేయి, నాకు ఈ పనులు ఏమి రావు. చిన్నమ్మ వచ్చి నన్ను చాలా కోడతాది. మాహిమ ఏడుస్తూ ఉంటాది. అప్పుడు మాహిమ ఎదురుగా తులసి మాత వస్తాది. మామూలు మనిషి మారిపోయి, మాహిమ నువ్వు బాధపడకు, ఈ పనులన్నీ నేను చేస్తాను. మాహిమ అమ్మ నాకు తెలుసు మీరు వస్తారని, కొంత సమయంలోనే పనులని చేసేస్తారు. అమ్మ మీరు పనులన్నీ నిమిషాంలో చేసేశారు, ఇప్పుడు మా చిన్నమ్మ నామీద కోపం పడదు. మాహిమ ఇప్పుడు నువ్వు ప్రాశాంతంగా పండుకో. మాహిమ తులసి మాత మొక్క మాత దగ్గరే పడకుంటుంది, అప్పుడు తులసి మాత వెళ్లిపోతాది. మాహిమ వాళ్ల చిన్నమ్మ ఇంటికి వచ్చి చూస్తే పని అంత చక్కగా చేసేసింది, అన్ని ఆచార్య పోతది. ఇప్పుడు మాహిమ వాళ్ల చిన్నమ్మ రోజు కష్టమైన పనులు చేయమని తాను బయటకు వెళ్లిపోతాది. అప్పుడు తులసి మాత వచ్చి పనులని చేసి వెళ్లేవారు. ఒక్క రోజు మాహిమ వాళ్ల చిన్నమ్మ దొంగచాటున తులసి మాత ఒక సాధారణ మనిషిగా పనిచేస్తుండగా మాహిమ వాళ్ల చిన్నమ్మ చూస్తది. అయితే ఇది విషయానికి అందుకే
పనుల్ని చక్కగా చేస్తుంది. మాహిమ వేరే మనిషితో పనుల్ని చేయిస్తుంది. ఇది సంగతి. పనుల్ని చేయించి ఇల్లు అంత దోసి పెట్టేయలేదు. పనికి బదులు ఎమేయన ఇచ్చేదేమో మాహిమని నమ్మడానికి లేదు. ఒక్కసారి నేను వెళ్లి నేను దాచిపెట్టిన బంగారం చూస్తాను అని వెళ్లి చూస్తే బంగారానికి బదులు రాళ్లు ఉన్నాయి. మాహిమ వాళ్ల చిన్నమ్మ తల కోటుకుంటాది. వినండి, మాహిమ వాళ్ల అమ్మ బంగారం అంత దొంగతనమయ్యింది. ఈ పని అంత నేను లేనప్పుడు మాహిమ పని చేసిన ఆమెకు ఇచ్చేసింది. ఇప్పుడు నేను ఏమి చేయాలి? మీరువైనా అడగండి. ఆమె ఎవరు, ఎక్కడ ఉంటాదో ఇక్కడికి పిలవమని చేపండి. మాహిమ, మీ చిన్నమ్మ ఎవ్వరు కోసం మాట్లాడుతుంది? నువ్వు ఇంటి పని మాహిమతో చేయించి నువ్వు ఏమి చేస్తున్నావు? ఇంటి పని నువ్వు చేయలికద? నాకేమీ అర్థం అవడం లేదు మాహిమ. చిన్నాన్న చిన్నమ్మ పనులని నాతో చేయించేది. నా వల్ల పని ఆయది కాదు. అందువల్ల నేను తులసి మాతని పిలిచారు. చిన్నమ్మ ఎవరి గురించి చేపుతుందో, ఆమె ఎవరో కాదు, ఆమె తులసి మాత. ఆమె వచ్చి రోజు నాకు సహాయం చేస్తున్నారు. చూడండి మనతో ఎలా చేపుతుందో చూడండి. ఎక్కడైనా తులసి మొక్క నుండి ఎవరైనా వస్తారా? ఇలా ఎప్పుడు జరగలేదు. మాహిమకి పిచ్చిపట్టింది లేదా ఎవరో చేపి చేయిస్తున్నారు ఏమో. మాహిమని గట్టిగా అడగండి, బంగారం అంత ఎక్కడ ఉందో. ఇప్పుడే ఆ పనిచేసి నా మనిషిని పిలవమని చేపండి. మాహిమ, హే తులసి మాత, మా చిన్నమ్మకి నామీద నమ్మకం లేదు. మీరు వచ్చి నాకు సహాయం చేయండి. నేను మీకు ఏ బంగారం ఇవ్వలేదని మీరు చెప్పండి. మాహిమ ఏడుస్తూ ఉంటాది. అప్పుడు తులసి మాత మొక్క నుండి, మాత వచ్చి, మాహిమ భయపడకు, నేను తులసి మాతను నేను ఉండగా నివ్వు భయపడకు. సులోచనని ఆలోచన నేను అర్థం చేసుకుంటాను. నీవు ఈ చిన్నపిల్లని ఎంత కష్టపెట్టవు. నేను నిన్ను ఇప్పుడే శిక్షించగలను. మాహిమ, లేదు లేదు అమ్మమా, చిన్నమ్మని ఏమి అన్నకండి. మా చిన్నమ్మ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. హే తులసి మాత, మీ దర్శనం చూసి మేము ధన్యులాయము. మామల్ని క్షమించు. నాకు తెలియదు సులోచన మాహిమతో ఈ విధంగా ప్రవర్తిస్తుంది. అన్ని నన్ను క్షమించండి. మాత డబ్బు పిచ్చిలో పడి ఇలాగ చేశాను. నన్ను క్షమించండి. ఇంక నేను ఎప్పుడు పూజ? అలాగే మాహిమ ఇద్దరిని సమానంగా చూసుకుంటాను. తులసి మాత బంగారం వైపు చేయి పెట్టిన వెంటనే రాళ్లు బంగారంగా మారిపోయాయి. అందర్నీ ఆశీర్వాదించి అక్కడ నుండి తులసి మాత వెళ్లిపోయారు.